కాంగ్రెస్ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని చేసిన వ్యాఖ్యలపై సత్తుపల్లి ఎమ్మెల్యే సన్రా వెంకట వీరయ్య వినూత్న నిరసన చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని తల్లాడ మండల కేంద్రంలో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రైతాంగానికి తక్షణం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే సన్రా వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నాడు కాంగ్రెస్ పాలనలో రైతాంగం ఎదుర్కొన్న సాగునీళ్ల కొరత, ఎరువుల కొరత, కరెంటు సమస్యల గురించి కళ్లకు కట్టే విధంగా అర్థమయ్యేలా ఓ ట్రాక్టర్ పై ఒకవైపు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ, మరోవైపు కాంగ్రెస్ దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నాడు కరెంటు కోతల వల్ల కరెంటు కోసం రాత్రి సమయాల్లో సైతం రైతులు పొలాల్లో గట్లపై ఏ విధంగా ఎదురు చూశారో, పంట పొలాల్లో గుడిసెలో రాత్రి కరెంటు కష్టాలను ప్రతిబింబించేలా పంట పొలాల వద్ద రైతు గుడిసె, లాంతర్ లైటు, మంచాలు వేసుకుని రైతులు కరెంటు కోసం వేచి చూస్తున్నట్లు ట్రాక్టర్ పై గుడిసెను, ఆయిల్ ఇంజన్లు ఏర్పాటు చేసి రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే సన్రా వెంకట వీరయ్య ఆధ్వర్యంలో నారాయణపురం గ్రామం నుండి తల్లాడ ఎంపీ మూడు గంటలు దారని చెప్పి అమెరికా వేదిక మీద రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. మరి నిన్న హైదరాబాద్ వచ్చి నా మాటను ఒకీకరించారని చెప్పి మాట్లాడుతున్నాడు. అదే వేదిక మీద ఆదివాసీ బిడ్డ సీతక్క గారి ముఖ్యమంత్రి చేస్తాం తప్పేందని మాట్లాడి, అంటే ఈ రెండు మాటలు మాట్లాడి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానం సీనియర్ నాయకుల యొక్క ఆగ్రహానికి, ముఖ్యంగా రైతు సోదరుల ఆగ్రహానికి ఈరోజు ఆ తప్పుని తప్పు తీసుకునే దానికోసం ఇవాళ మరొక తప్పుని బజీర్ బాగు ఉదంతా అని మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా అయ్యా వరల్డ్ బ్యాంక్ సెంట్రల్కి వ్యతిరేకంగా వామపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేసి పెద్ద ఎత్తున ఆ రోజు కరెంటు సంస్కరణలకు వ్యతిరేకంగా వరల్డ్ బ్యాంక్ జోక్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సందర్భం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మరి ఆ రోజు శాసనసభ్యుడిగా ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ రోజు ప్రభుత్వానికి లేఖ రాసి వారు మరి బయటికి రావడం అనేది జరిగింది. అంటే ఒక తప్పుని తప్పు పుచ్చుకునే దానికోసం మరో తప్పు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు పాలైతే మరి ఇంకా మరింత దాని ప్రతిష్ట దిగదాచే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఒక విద్యుత్ రంగంలోనే విద్యుత్ కోసం 36,000 కోట్ల రూపాయల పైన సబ్సిడీ మీద ఎలక్ట్రిసిటీ రంగం మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ వారు వచ్చిన తర్వాతనే పంజాబ్ నుంచి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ ని మరి ఎవరైతే అన్నదో దాన్ని తలదొన్నే విధంగా ఇవాళ తెలంగాణలో లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవునా కాదా రైతు సోదరులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఉచిత విద్యుత్ 24 గంటలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇవాళ మన యాసంగి కాలంలోనే దేశవ్యాప్తంగా 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఒక తెలంగాణలోనే 50 లక్షల పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం పడిందంటే దానికి కేసీఆర్ గారు ఏర్పాటు తీసుకున్న ఉచిత విద్యుత్ గాని కార్యక్రమం లాంటి ప్రాజెక్టు ద్వారా జలాలు అందుకోవడం వల్లనే అది సాధ్యమైందనే విషయం రైతు సోదరులకు తెలుసు. మీరు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఉచిత విద్యుత్ మీరు ఇవ్వట్లేదు. పక్కనే చెప్పింది కొన్ని 100 మంది సరిపోవడం జరిగింది. పాము గారికి గురై, తేలు గారికి గురై మరి పొలాల్లో జారిపడి ప్రమాదవశాత్తు చనిపోయిన సంఘటనలు అట్లాంటి చీకటి రాజ్యం తేవాలని చెప్పి మీరు అనుకుంటున్నారా? 24 గంటల కరెంటుతో తెలంగాణ వెలుగు నిలువలతో రైతుల యొక్క కుటుంబాలు వెలుగులు నింపిన ముఖ్యమంత్రి గారి పరిపాలన కావాలా? 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోదు అనుకుంటున్నా కేసీఆర్ గారి యొక్క రేవంత్ రెడ్డి యొక్క వైఖరిని ప్రజలు సమర్థిస్తారా? రైతు సోదరులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారు